వినోదాత్మక సినిమా మాధ్యమాన్ని దురదృష్టవశాత్తు ప్రస్తుత పోకడల్లో సినిమా పట్ల పేద మధ్యతరగతి వర్గాలకు ఉన్నటువంటి ఆపేక్షని ప్రేమని మమకారాన్ని సొమ్ము చేసుకునే దానికి ఎక్కువ మంది నడుం కడుతున్న సందర్భం ప్రభుత్వ నిర్దేశిత రేట్ల ప్రకారం ఉన్నటువంటి రేట్లకు కాకుండా షో ఉదయం అంటే మొదటి సినిమా హాల్లో రోజుకి 4 ఆటలు వేయాలి అని మాత్రమే చట్టం చెప్తున్నప్పటికీ కూడా తెల్లవారుజాము నుంచి అంటే సూర్యుడు లేకక ముందు నుంచి షో వేయటం ఆ షోని ఒక్కొక్క ప్రదర్శనలో ఒక్కొక్క వీక్షకుడి దగ్గర ఇష్టారాజ్యంగా 300 200 500 1000 రూపాయలు 1500 ఈ రకంగా పేద మధ్య తరగతి వర్గాల యొక్క ఇష్టాన్ని ప్రేమని ఈ రకంగా ఎక్స్‌ప్లాయిట్ చేయటం సొమ్ము చేసుకోవడం అనేది జరుగుతుంది అధ్యక్ష అదొక్కటే కాకుండా ఎన్ని రోజుకి 4 షోలు వేయాల్సినటువంటి 4 ఆటలు ప్రదర్శించాల్సినటువంటి సినిమా థియేటర్లో లెక్కకు మిక్కిలిగా 6 7 8 షోలు కూడా ప్రదర్శిస్తూ అంటే సినిమా అంటే మాకు ఎదురు ఉండకూడదు సినిమా పరిశ్రమలో మేము ఏం చేసినా కూడా అందరూ మాకు అనుకూలంగా ఉండాలి చట్టాలు మమ్మల్ని ఆపజాలవు అనే రీతిలో ప్రస్తుతం మనం చూస్తున్నాం అధ్యక్ష ఉన్న పోకడలన్నీ కూడా అందుకొరకు అని చెప్పని పేదవాడికి లేదా మధ్యతరగతి వర్గాలకి ప్రధాన వినోదంగా ఉన్నటువంటి మనసుకు ఆహ్లాదకరం కలిగించేటువంటి సినిమా ప్రదర్శనలన్నీ కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు యదేచ్ఛగా టికెట్ రేట్లని ప్రజలకు అందుబాటులో కాకుండా వారి బలహీనతల్ని సొమ్ము చేసుకునే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేసేదానికి ఈ ప్రభుత్వం ముందు ఉన్నటువంటి మార్గం మాకొట్టి కనపడుతున్నది ఆన్లైన్ ద్వారా మాత్రమే టికెట్ వ్యవస్థను కనుక తీసుకొస్తే ఎలా అయితే ఒక బస్ టికెట్ కావాలంటే ఆ ఏపీఎస్ఆర్టీసీలో రిజర్వేషన్ కావాలంటే కనుక ఆన్లైన్లో ఎలా అయితే తీసుకునే వెసులుబాటు ఉందో తమ సొంత ఫోన్లోంచి కానీ లేదా తమ ఇంట్లోని అంతర్జాలం నుంచి ద్వారా సౌకర్యంతో కానీ లేదా గంట ముందైతే కనుక ఆ థియేటర్కి వెళ్ళి ఆ థియేటర్లో కూడా ఆన్లైన్ వ్యవస్థ ద్వారానే టికెట్ ఇచ్చేదానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తే కనుక ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది అరికట్టాకి నిరోధించడానికి మార్గం అవుతుందని ఒక ఆలోచన చేయడం జరిగింది అధ్యక్ష దాని కొరకనే తద్వారా షోలు కూడా ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు కాకుండా ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో రోజుకి 4 ఆటలు అంటే ఈ సమయం నుంచి ఈ సమయం వరకు ఇవ్వాలని వేయాలని చెప్పని అంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 దాకా అంటే ఆ సమయంలోనే షోలు ప్రదర్శించాలి థియేటర్లో ఆ రకంగా చేయటం వల్ల అంటే ఈ పరిశ్రమ ప్రభుత్వ నియమాలను నియమ నిబంధనలకు లోబడే నడుచుకునే పరిస్థితి తప్పితే ఎవరో ఇష్టారాజ్యంగా నడిచే అవకాశం లేకుండా ఉంటాం ప్రజలకి మెరుగైన మేలైన సౌకర్యం సాధారణంగా మనం ఎల్లి లైన్లో ఒక సామాన్యుడు ఎల్లి లైన్లో నుంచి ఉంటే చూస్తాం సినిమా హాల్ తలుపు తీయగానే లైన్లో నుంచి ఉంటే లైన్లో 10 మందికి టికెట్ ఇచ్చారో లేదో టికెట్లు అయిపోయినాయని చెప్పని మళ్ళీ వాళ్ళందరం కూడా బయటికి తోసే పరిస్థితులు మనం చూస్తున్నాం అదే బయట మళ్ళీ టికెట్ ఎక్కువ రేటుకి దొరికే పరిస్థితులు ఉంటాయి అలా ఏమీ లేకుండా ఇంటి దగ్గర నుంచి కదలకుండానే ఫోన్లోనే
వినోదం కావాల్సినటువంటి అంటే ప్రభుత్వం నిర్దేశించిన రేటుకి సినిమా చూసే అవకాశం పేద మధ్యతరగతి వర్గాలకు లభ్యమేలాగా ఈ చట్టంలో మార్పు తీసుకురావడం ద్వారా సినిమాటోగ్రఫీ యాక్ట్ లో ఈ మార్పు తీసుకురావడం వల్ల ఈ ఆన్లైన్ సిస్టం అనేది ప్రవేశపెట్టాకి సౌలభ్యం వస్తుంది అధ్యక్ష అందుకొరకనే అదొక్కటే కాకుండా చాలా చోట్ల మనం చూస్తున్నాం ప్రభుత్వం గడిచిన సినిమాల్లో వారు ఏదైతే సినిమా తీసిన ప్రొడ్యూసర్లు గాని డిస్ట్రిబ్యూటర్లు గాని వారు చెప్పినటువంటి కలెక్షన్లని మనకు వచ్చినటువంటి ట్యాక్స్ ని చూసుకుంటే జీఎస్టీ ని పోల్చి చూసుకుంటే ఎక్కడ కూడా పొంతన కుదిరే పరిస్థితి లెక్కల్లో దొరకట్లేదు అధ్యక్ష అందుకోసం అని చెప్పనే దీన్ని టికెట్ ఆన్లైన్ సిస్టం ద్వారా టికెట్లు ప్రవేశపెట్టితే గనక ఖచ్చితంగా ఈ ఫిల్ఫరైజేషన్ అనేది లేకుండా ఎక్కడ కూడా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్స్లు ఎక్కడ కూడా ఎవరు కూడా దాచే పరిస్థితి లేకుండా ప్రతిదీ కూడా ప్రతి అమ్మకం కూడా ప్రభుత్వం యొక్క పోర్టల్లోనే కనపడే వెసులుబాటు తద్వారా ప్రభుత్వ పోర్టల్ నడిపేటువంటి పోర్టల్ ద్వారానే ప్రతి టికెట్ అమ్మకం జరిగేది అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకి తక్కువ రేటుకి అంటే సరసమైన రేటుకి ప్రభుత్వం నిర్దేశించిన రేటుకి వినోదం లభ్యమవటమే కాకుండా ట్యాక్సులు కూడా ప్రజలకి రావాల్సినటువంటి ప్రభుత్వానికి రావాల్సినటువంటి ట్యాక్సులు కూడా సరాసరి అన్ని తప్పులు లేకుండా దోపిడీ అంటే దొంగతనాలు లేకుండా రావడానికి అవకాశం ఉంటుందనేది ఒకటే కాకుండా అధ్యక్ష దీన్ని ఈ ప్రభుత్వం మీద బురదయటకు కూడా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు।